ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులపై సంచలన అయితే వచ్చేసిందండి ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులపై ఖాతాలో కాని డబ్బులపై ఐటీ మినహాయింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసేవారందరూ కూడా వీడియోని లైక్ చేసి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండేటటువంటి బెల్ యాక్టివేట్ చేసుకోండి సో మీరు కానీ ఈ వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఈ వీడియోని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా మన ఛానల్ తరఫున కోరుచున్నాం ఖాతాలో జమకాని సొమ్ముకు ఐటీ మినహాయించాలని చెప్పేసి యూటీఎఫ్ డిమాండ్ చేయడం జరిగిందండి ఖాతాలో జమకాని సరెండర్ లీవ్ సొమ్ములకు ఆదాయపు పన్ను లెక్కించే సమయంలో మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్ జిల్లా నేతలు డిడివోల్కు విజ్ఞప్తి చేయడం జరిగింది జిల్లా అధ్యక్షుడు కె శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి ఏ సుందరయ్య రాష్ట్ర కార్యదర్శి ఎస్పి మనోహర్ కుమార్ సిటీ ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి గారు సోమవారం ఖజానా అధికారి రహ్మాన్కు వింతిపత్రం అందజేయడం జరిగింది ఉపాధ్యాయులు ఉద్యోగుల ఆర్జిత సెలవులు నగదుగా మార్చడకు సంబంధించిన సరెండర్ లీవ్ బిల్లులకు సంబంధించి సబ్ ట్రెజరీలో ఆమోదించబడి ఏడాది నుంచి పెండింగ్లు అయితే ఉన్నాయండి ఈ పెండింగ్ బిల్లులకు సంబంధించి ప్రభుత్వం వద్ద నిధులు లేని కారణంగా ఇంకా గ్రీన్ ఛానల్ పరిధిలోనే ఉన్నాయి కాబట్టి సో ఈ జమకాని సరెండర్ లీవ్ బిల్లుసు సొమ్ములు ఆదాయపు పన్ను స్టేట్మెంట్లో చూపాలని సబ్ ట్రెజరీ అధికారులు జిల్లా వ్యాప్తంగా డీడబోల్పై ఒత్తిడి తెస్తున్నారని వింతి పదంలో పేర్కొన్నారు సో ఉద్యోగి సెల్ఫ్ రిలేషన్ తీసుకుని బిల్లులు వారి ఖాతాలో జమ కాని వారికి మినహాయింపు ఇచ్చేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరడం జరిగింది అలాగే డిఏ బకాయిలకి సంబంధించి డిఏ బకాయిలు రిలీజ్ కాకపోయినా దానికి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేస్తున్నారండి ఉద్యోగులు అలాగే ఈ లీవ్ అండ్ క్యాష్మెంట్కి లీవ్లకి సంబంధించి ఆర్థ్యత సెలవులకి సంబంధించి ఖాతాలో జమకాని సొమ్ముకు ఐటీని మినహాయించాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్లు వింతి పత్రాలు అందజేయడం జరుగుతుంది కాబట్టి త్వరగా తన దీనిపై ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు అయితే భావిస్తున్నారు అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సుమారుగా ఎనిమిది డిఏలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఈ ఎనిమిది డీఏలకు సంబంధించి ఇరవై ఒక్క వేల కోట్లు అయితే పెండింగ్లో ఉన్నాయి ఈ బిల్లులు కూడా క్లియర్ చేయాలని చెప్పేసి భావిస్తున్నారు సో ఇదండి వాళ్ళు ఎంప్లాయీస్ వచ్చిన తాజా అప్డేట్స్ థ్యాంక్